పుట్టాల గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టిడిపి, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి నేను కూడా సంతీలు అందేసైనా నెక్టర్ కాటంలో ఉండాలని నేను నెక్టర్ కాటంలో ఇంకుంటున్నాను. వారి ఇంటికి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ అంటే పార్టీలో పార్టీ నాదే ఏంటిదే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, నేను ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి కూడా చెప్పాను లేదా వైజాగ్ నుంచి కూడా చెప్పాను. నేను చెప్పాను సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి ఉదయం చేశాను. నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. అసలు రాజకీయాలు ఇదే మంచిగా సినిమాలు అప్పుడు గడప గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఇక్కడ ఒక 7 పిక్చర్స్ చేస్తున్నారు అని చెప్పి నాకు బీజేపీలో పాత్ర చేయడం కూడా అవుతుంది. టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న అభ్యర్థి. ఎందుకంటే ఏమి డ్రామా అది నాయన, నేను ఏ తప్పు చేసింది? ఎవరు 3 అద్దాలు పెట్టినా, లంచాలు తీసుకుంటున్నా, ఎవరి జీవులను దొరికినా, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? నాకు ఇంకా అర్థం కాలేదు. ఇక్కడ నా టికెట్ తీసి ఆయన ఒక ఆయన ఇచ్చారు, ఒక చెల్లం రూపాయి కొన్ని పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను, టోటల్ కాన్స్టిట్యున్సీలో సీఎం ఎంపీకి పోదాము అని ఎన్ని బీజేపీలో చేస్తే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఇది వదిలేయాలనుకున్నాను సార్. ఇప్పుడు ఇదన్నా సార్ కానీ ఎట్టయినా రెండు నాకు ఎట్టాలో ఇవ్వాలి, ఎంపీగా పొడి చేయాలని కోరుకుంది కదా. కనుక దానికంటే ముందు కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీలను ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల గారు వారిని ఎక్కడ దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళని. కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది, అమిత్ షా గారి వీళ్ళని. కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని మేము పనిచేయాలి తప్పదు, కనుక నేను ప్రచారం చేస్తానన్నా. ఇప్పుడు వాళ్ళు పోటీని అనౌన్సింగ్ చేసి పరిచారు. సరే ఓకే సార్, నేను లేనున్నాను సార్. కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.